नमस्कार टीवी सेवन न्यूज़ की स्वागत नेनु जया मुंदुगा वार्तलनु मुख्य अंशालु पेद्दापुरम मंडलम जीरागंपेटलोनी अंबटी सुब्बन्ना ऑयल फैक्टरीलो जरिगिन दुर्घटनलो एडुगुरु कार्मिकुलु मृति हुटाहुटिन संघटन स्थलानी संदर्शिंचिन जिल्ला कलेक्टर कृतिका शुक्ला पेद्दापुरम एमएलए निमकायल चिन्नराजप्प राष्ट्र हाउसिंग कॉर्पोरेशन चेयरमैन दौलूरि दरबाबु మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి 25 లక్షల వందన ఎక్స్ గ్రేషియా ప్రకటన ప్రభుత్వం తరపున అన్ని విధాల ఆదుకుంటామన్న జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల జనసేన పార్టీ అధికారంలోకి వస్తే దుమ్ములపేటలో ఇల్లు లేని పేదలకు కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ భూములు కేటాయింపు కాకినాడ 10వ డివిజన్ మా ప్రాంతం మన సచివాలయం కార్యక్రమంలో జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్తశాసిదర్ వెల్లడి నిజమైన గురువు ద్వారానే భగవంతుని జ్ఞానం సాధ్యం కాకినాడలో సంత నిరంకారి సద్గురు మాత సుదీక్ష రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పేదలకు ఎన్నో పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప గ్రామ స్థాయిలో చేసిందేమీ లేదని తూరంగి మాజీ ఎంపీటీసీ పితాని వెంకట్రామ ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ మండలం తూరంగి గ్రామంలో మీసాల చిన్నయ్యపేట ప్రాంతంలో విరిగిపోయిన రోడ్లు పగిలిపోయిన కల్వర్ట్లు పాడైపోయిన డ్రైనేజీలు చిన్న చినుకు పడితే మునిగిపోయే రోడ్లు వదిలేసి గ్రామంలో కొంతమంది పెత్తందారులు వారి ప్రాంతంలో రోడ్డు మీద రోడ్లు వేసుకుంటున్నారే తప్ప అభివృద్ధికి నోచుకొని ప్రాంతాలని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కూడా ఈ ప్రాంత అభివృద్ధి పట్ల శ్రద్ధ చూపకపోవడం దారుణమన్నారు గంగిరెడ్లో నివసిస్తున్న ఈ ప్రాంతంలో త్రాగడానికి మంచినీరు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారని చుట్టూ అపరిశుభ్ర వాతావరణంలోనే వారి నివాసం ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వీరి నివాసాల మధ్య చిన్న చిన్న బాటలు కూడా వేయలేదంటే స్థానిక నాయకులు పంచాయతీ అధికారులు వీరి మీద చూపించే శ్రద్ధ అర్థం చేసుకోవచ్చునని అన్నారు తూరంగిలో ఇండ్ల పట్టా లబ్ధిదారులు స్థానిక సమస్యలపై త్వరలో పోరాటం చేయనున్నట్లు వెల్లడించారు మిత్రులకు నమస్కారం నా పేరు పితాని వెంకటరాము కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామం మాజీ ఎక్స్ఎంపీటీసీని ఈరోజు తూరంగి గ్రామంలో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు చేస్తున్నామని ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఈ రోజు తూరంగి గ్రామంలో చిన్న చినుకు పడితే మునిగిపోయే రహదారులు ఉన్నాయి కానీ వీటిని ఏ నాయకులు పట్టించుకోవట్లేదు అధికార పార్టీ చిన్న చూపు చూస్తుంది అలాగే ప్రతిపక్షమైన జనసేన కానీ తెలుగుదేశం కానీ వీళ్ళు కూడా అధికార పార్టీకి భయపడి ఈ ప్రాంతంలో అభివృద్ధికి చేయడానికి కూడా వాళ్ళు విస్మరిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కాకినాడ రూరల్ స్థానిక శాసనసభ్యులు పురసాల కన్నబాబు గారు ఈ యొక్క మేసాల చెన్నైపేటలో పగిలిపోయిన రోడ్లు చిత్రమైన కాలువలు చిన్న చినుకొత్తే మునిగిపోయే ఈ ప్రాంతాన్ని కూడా మీరు అభివృద్ధి చేయాలని అలాగే ఈ ప్రాంతంలో నివసిస్తున్న గంగిరెడ్లు అంటే పూన్గొల్లలో వీళ్ళ వృత్తి యాచక వృత్తి ఈ ప్రాంతంలో వీళ్ళు నివసిస్తున్నారు వీళ్ళు చుట్టూ కూడా అపరిశుభ్ర వాతావరణం నెలకొల్పుతుంది కనీసం వీళ్ళు తాగడానికి కూడా నీళ్ళు లేవు వీళ్ళ ఇండ్ల మధ్య చిన్న చిన్న కాలిబాటలు కూడా ఉన్నాయి అవి కూడా సిమెంటు రహదారులు వేస్తే వీళ్ళకి మంచిది ఈ ప్రాంతంలో చిన్న చినుకు పడితేనే వర్షం వస్తే మునిగిపోతుంది కాబట్టి తక్షణం స్థానిక శాసనసభ్యులు వీటి మీద దృష్టి పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని నేను కోరుకుంటున్నాను కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నూతన పాలక మండలి కొలువు తీరింది రాష్ట్ర ప్రభుత్వం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నూతన పాలక మండలిని 14 మంది సభ్యులతో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు దీంతో నూతనంగా ఎన్నికైన సభ్యులతో దేవస్థానం అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ నూతన పాలక మండలిలో ధర్మకర్త కుటుంబ సభ్యులు ఐవీ రోహిత్ చైర్మన్ గాను మరో 13 మంది సభ్యులుగా వ్యవహరించనున్నారు కాగా ఈసారి పాలక మండలిలో 5 మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది వీరంతా ప్రమాణ స్వీకారం చేసి సత్యదేవుని దర్శించుకున్నారు కొత్త పాలక మండలి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో కృషి చేయాలని భక్తులు గ్రామస్తులు కోరుకుంటున్నారు
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు వేడుకలు మురుముల టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుచ్చబాబు అభిమానులు భారీ కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నలుమూలల నుండి టీడీపీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బుచ్చిబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నిజమైన గురువు ద్వారానే భగవంతుని జ్ఞానం సాధ్యమవుతుందని సంత్ నిరంకారి సద్గురుమాత సుదీక్ష హితో పలికారు. కాకినాడ సూర్యకళా మందిరంలో సంత్ నిరంకారి మిషన్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో నిరంకారి సద్గురుమాత సుదీక్షాజీ మహారాజ్ భక్తులకు దర్శనం కల్పించారు. సత్యం, ప్రేమ, శాంతి మరియు విశ్వ సౌభ్రాతృత్వ సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు ఢిల్లీ నుండి ప్రారంభమైన ఈ మోక్షయాత్ర గురువారం కాకినాడ చేరింది. ఈ సందర్భంగా మాతాజీ మాట్లాడుతూ, సంత్ నిరంకారి మిషన్ ఒక ఆధ్యాత్మిక సంస్థ అని, ఇది సర్వశక్తిమంతుడైన భగవంతుని జ్ఞానాన్ని నిజమైన గురువు ద్వారా మాత్రమే పొందగలదని నమ్ముతుంది. బ్రాహ్మణ జ్ఞానాన్ని అందించడం ద్వారా సద్గురువు మానవులను తోటి మానవులతో మమేకం చేయడం, బ్రాహ్మణ జ్ఞానాన్ని పొందడం ద్వారా జాతి, మతం, రంగు, భాష మొదలైన భ్రమలు సహజంగా ముగుస్తాయని అన్నారు. మానవులందరూ ప్రేమతో, సద్భావనతో ఒకరితో ఒకరు ఏకమైనప్పుడు వసుదైవ కుటుంబం అనే భావన సులభంగా సాకారమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ సిస్టర్ మోహినీసి అహూజాజీ సవివరమైన సమాచారం అందజేయగా కాకినాడ శాఖ మహాత్ములు హర్ష, నాగేష్, భీమవరం శాఖ మహాత్మ ప్రసాద్ రాజు భక్తులకు త్రాగునీరు, డిస్పెన్సరీ, పార్కింగ్, భద్రత ఏర్పాట్లు చేశారు. ముందుగా తెలియజేసిన విధంగా ఇప్పుడు హరీష్ మహాత్ముల ద్వారా అవతార వాణి శబ్దం ద్వారా ఆశీర్వాదాన్ని పొందడం ప్రార్థన. దీని తర్వాత రమణీపేట ముఖ్య మహాత్ములు సవితాజీ ద్వారా విచార దాస ప్రకాశే अवतार ये हई देखे जाप नहीं मिला गए दासंग जी इसके तरफ जो भी आएगा दासंग जी
दुनिया है तो इसमें ये अप्स एंड डाउन्स तो आने ही हैं, वो अवॉइड नहीं हो सकते। पर अपने मन को कैसे स्टेबल करना है सिचुएशंस के साथ, मन కోరమండల్ ఇంటర్నేషనల్ వారి సహకారంతో చైల్డ్ ఫండ్ ఇండియా ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ అంగన్వాడీ కేంద్రంలోని గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు పోషకాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైల్డ్ ఫండ్ ఇండియా ఫీల్డ్ ఆఫీసర్ లక్ష్మీపతి మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు పోషకాహారం తీసుకోవడం ద్వారా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతారని, అంతేకాక బిడ్డకు సరిపడా తల్లిపాలను ఇవ్వడానికి తగిన ఆరోగ్యం చేకూరుతుందని అన్నారు. కోరమాండల్ సహకారంతో వాకలపూడి, వల్సపాకల మరియు సూర్యారావుపేట గ్రామాలలో 60 మంది గర్భిణీ స్త్రీలు మరియు బాలింత తల్లులకు పోషకాహార పప్పు ధాన్యాలు, ఖర్జూరము, బెల్లము, గోధుమ మరియు చోడుపిండి, శనగలు, కందిపప్పు మరియు వేరుశనగ గుళ్ళు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ ఫండ్ సిబ్బంది ప్రియాంబిక, అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం మీకు ఏదో ఒక రకమైన సహాయం అందించడం కోసం మా ప్రతి చెయ్యడం కోసం మేము ఒక చిన్న కార్యక్రమాన్ని కోరమండల వారి ఆర్థిక సహాయంతో చైల్డ్ ఫండ్ అనే సంస్థ నడుపుతున్నమాట. దాంతో పాటు మీ ఈరోజు మీకు వేడిచినకు బెల్లం అచ్చు చేసుకొని తినడం కానీ, సోడిపిండి జావ తాగడం కానీ వచ్చే ప్రక్రియ వచ్చింది కానీ మేము వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పెద్దాపురం మండలం జీరాగంపేటలోని అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో జరిగిన దుర్ఘటనలో 7 కార్మికులు మృతి. హుటాహుటిన సంఘటన స్థలాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దొరబాబు, మృతుల కుటుంబాలు, ఒక్కొక్కరికి 25 లక్షల వంతున ఎక్స్గ్రేషియా ప్రకటన, ప్రభుత్వం తరపున అన్ని విధాల ఆదుకుంటామన్న జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే దుమ్ములపేటలో ఇల్లు లేని పేదలకి కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ భూములు కేటాయింపు. కాకినాడ 10వ డివిజన్ మా ప్రాంతం మన సచివాలయం కార్యక్రమంలో జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు, కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్త శశిధర్ వెల్లడి. నిజమైన గురువు ద్వారానే భగవంతుని జ్ఞానం సాధ్యం. కాకినాడలో సంత్ నిరంకారి సద్గురు మాత సుదీక్ష. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.